ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరెరుగుదురు. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 6:8. సహోదరి సహోదరులారా, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము క్రీస్తును ధరించుకొని ఉన్నాము. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. ఏసుక్రీస్తునందు మనమందరమును ఏకముగా ఉన్నాము. మనము క్రీస్తు సంబంధులమైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులమై ఉన్నాము. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటారు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోటబూతులు అను వీటినన్నిటినీ విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలేనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవుటే అని భేదము లేదు, పరదేశి అని సితియనుడని దాసుడని స్వతంత్రుడని లేదు, గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు అని. ప్రియులారా, మనుష్యులు మీకేలాగు చేయవలనని మీరు కోరుదురో అలాగు మీరును వారికి చేయుడి. మిమ్మను ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులును తమ్మును ప్రేమించు వారిని ప్రేమింతురు కదా. మీకు మేలు చేయు వారికి మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగే చేతురు కదా. మీరెవరి యొద్ద మరలా పుచ్చుకొనవలనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొనవలనని పాపులకు అప్పు ఇచ్చేదరు కదా. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి. అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను అని. సహోదరి సహోదరులారా, మనలో ఎవడును తన కోసమే బ్రతుకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుణ్ణి స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీలోనికి బాప్తిస్మము పొందిన మేము నిన్ను ధరించుకొని ఉన్నాము తండ్రి. మేము ఈ లోకానుసారంగా కాక నీ చిత్తానుసారముగా ఈ లోకములో జీవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము ప్రేమ కలిగి సత్యము చెప్పుచు నీ వలె ఉండుటకు అన్ని విషయములలో మేము ఎదుగులాగున కృపచూపమని, ఎట్టి వారిని గూర్చి అయినను మేము నిరాశ చేసుకొనక
మా శత్రువులను ప్రేమిస్తూ మేలు చేసే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.